మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడ్ మీద ఉన్నారు. చిరు పొలిటికల్ కెరీర్ డిజాస్టర్ ఏమో కానీ సినిమాలో చిరంజీవి చిరంజీవి అనిపించింది ఆచార్య టీజర్. చిరు కాజల్ జంటగా కోటాల శివ డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీ టీజర్ అలా విడుదలైందో లేదో చిటికలో యూట్యూబ్ ట్రాఫిక్ జామ్ చేసేసింది. ఇప్పటికే 5 మిలియన్స్ చేరుకుంది. 5 లాక్స్ లైక్స్ తో దుమ్ము దులిపేశాడు మన ఆచార్య. మెగా మేనలుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. ఉప్పెన మూవీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫిబ్రవరి 12 కి రిలీజ్ చేసినారు. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడ్ పెంచేసేశారు. నీ కళ్ళు నీలి సముద్రం పాట పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు జల జల జలపాతం అనే పాటను రిలీజ్ చేస్తున్నారు. మాసాజా మంచి జోర్ మీద ఉన్నారు. రాజా ది గ్రేట్ తర్వాత వర్స ప్లాపుల్ తో డీలా పడ్డ రవితేజ కి క్రాక్ కిరాక్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ ని తెలుగులోనే కాకుండా తమిళ మలయాళంలో కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. తమిళ అండ్ మలయాళం వర్షన్ లో డబ్బింగ్ ఫిబ్రవరి 5 న రిలీజ్ చేయబోతున్నారు. హీరో ధనుష్ మెయిన్ లీడ్ చేసిన లేటెస్ట్ మూవీ కర్నస్. తమిళ్లో యాక్షన్ ఎంటర్టైన్ తో పాటు ఎక్స్పెరిమెంట్ చేయగల స్టార్ హీరో ధనుష్. అసురన్, వడ, చెన్నై లాంటి సినిమాల్లో యాక్ట్ చేసి ప్రయోగాలు చేసిన ధనుష్ ఇప్పుడు కర్నస్ చేస్తున్నారు. సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ప్రభాస్ తో సలార్ లో జాయిన్ అయిన శృతి హాసన్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అప్పుడెప్పుడో చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఇప్పట్లో కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసేది లేదు, మేకర్స్ ఎవరు సంప్రదించలేదని శృతి హాసన్ చేసిన ట్వీట్ ని సలార్ లో హీరోయిన్ గా అనౌన్స్ అయ్యాక ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్.